मुन वेसी आ कोडबो जेदले बैठी ने ओ हो अम्मा
పైలవాన్ చెప్పినా
ఇద్దరు కొడుకుల వంక చూసింది ఇద్దరు కోడళ్ళు కోడలా పోలవతి చావంది మీ గర్భాన కొడుకులు లేరు మీ గర్భాన బిడ్డలు లేరు అవ్వా మీరు చాలుకుంటే పిన్ను చంపుకుంటే పాపమే అవ్వా కొట్టుకొని ఆ తల్లి ప్రాణం విడిచిన్నాడు కచ్చరికాడ ఉన్న సిలికబోయే రాదుకు అనాడు మతలావు చెప్పి మతలావు చెప్పినాడు సిలికబోయే రాదు ధనార్దన ధనార్దన భార్య కాడి కచ్చి అయ్యో భార్య గుండాకి పోయి కానాడు చూడు సిలికబోయే రాదు భార్యతో పాటు ప్రాణం విడుస్తాను అనుమోదన చేయకపోతే పాసిపోతుంది పిల్లలు దానం చేయకపోతే వాళ్ళ వాసన పడుతుంది కొడుక వలికిల కట్టిన కష్టాల కట్టిన కట్టి రాప కొడుకంచి ఆ కొడుకు బాలవతి రాదు ఆ పిల్లలు తీసి చోట వేసి పచ్చి కట్టెలు పట్టుకొని ఇంటి కాడికి వస్తే డమ్మడమ్మ డప్పులు మోగుతాను డమ్మడమ్మ డప్పులు మోగుతాండి అన్నాడు రెండు కాడలు కట్టి ముండ సాగు తావలేదు మా తల్లిగారిని ముచ్చే సాగు తిరిగి దిగబడ తానం వచ్చి కాళ్ళ పావురాలు పెట్టి నొచ్చి మొట్టు పెట్టి సిపాది సిరు పాటల వంద పెట్టి మీదికెళ్ళి తెల్లగుడ్డ కప్పి కమ్మరెక్కల కట్టు కట్టి కమ్మరెక్కల కట్టు కట్టి ఇద్దరు కొడుకులు చూడు కానాడు ముందు కుండ పట్టి అబ్బబ్బా గోవింద గోవింద అన్నారు గోవింద అన్నారమ్మ ఉద్ధరించండి ఎవరికి మంచి నీళ్ళు పోసిండు సావరిరా వారి బొందలు పురుగులు పడని అంటారు మంచోడు చచ్చిపోతే అబ్బబ్బా వారి ముఖం ఎంత కనబడుతుంది రారా పోయి చూద్దాం రారా వారి ముఖం గుంపులు గుంపులు మంది వచ్చి ముఖం చూసిపోతారా అయ్యో మూడు పిలుపుని పిలిచిండు చిన్న కొడుకు ఆ మరొక కొడుకు ఇద్దరు విధంగా చెల్లెని ఎర్లేందాయే తమ్ముడు నోళ్ళు మా తాడ నోడా ఎంత మాట్లాడాలని చెల్లెని ఎత్తుకొని తమ్ముడిని ఎత్తుకొని తల్లిదండ్రి ఏదో శాతి కాడికి వచ్చిండు ఏదో శాతి మీద చెల్లెని వేసి చేటాన శంబదెబ్బ కొట్టిండి అవ్వా పడ్డప్పుడు సత్యన వాళ్ళ జీవి సరగవలుగుతాను ఇప్పటికప్పటి కన్నా మీద తప్పిన గుడ్డ వేడి దగ్గర బాలు బాధపడుతుంటే సాగర ఉన్న బాలు తల్లి సొమ్ములు పిల్లల బాలు అన్నారు కొడుకుని కోడలను పెట్టిన కూడు కాకుల కద్దల బాలు అన్నారు
कुंडे अग्गे वर को अग्गंट पड़ते आना चति अग्गंट बरबर बर कटा अयो नाइना इकड़ सिरपंड वेगंग इकड़ विने कीड़े जरगन मेले जरगन రాకుడక పోదమని ఉండే ఉన్నోళ్ళందరూ రాగం తీసుకోరి ఆ గంగ వేడికి పోదామని గంగరకారి కత్తాలే ఆనాడు ఆ బాలవతి మహారాజు సూర్యవతి మహారాజు చెల్లెనెత్తుకోరు అమ్మున్నెత్తుకున్నారమ్మ మన భార్యల చేతులు పెట్టి మీది రేవుల్లో వాళ్ళను దానం చేయమన్నా కింది రేవుల్లో పోయి మనం దానం చేద్దాం అని ఆ తమ్ముణ్ణి ఆ చెల్లెను చేతబట్టి రూప అరవతి రాజు సూర్య మధ్య మన భార్యల చేతులు పెట్టి వాళ్ళ కింది రేవుల్లో పోయి దానం చేద్దాం నీరు కాసేపు పెట్టినాక మళ్ళీ నువ్వు కాసేపు నువ్వు కాసేపు పెట్టినాక నీరు కాసేపు నమా నువ్వు ఎంతెల్ల ఎంత మంది ఎట్లేమా అవో సుజిమిత తెల్లటిగా నడిచిన కానీ సార్ చెప్పదాం కట్టారు అయితే అవదు మా అత్త వైపు కాదు మంచిగా ఉండు నువ్వు ఎడతా నువ్వు కాసేపు నా అత్తో